హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు కల్పనా టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఫిష్ పులుసు అండి. ఇది ఈజీగా ఇంట్లోనే సింపుల్గా రెడీ చేసుకోవచ్చు. దీనికోసం నేను చెరువు చేపలు తీసుకుంటున్నాను. చెరువు చేపలు అనేవి ఒక అంటే 35 కిలో ఉంటాయి. ఇవి తీసేసుకున్నాను, నీట్గా వాష్ చేసుకొని పెట్టుకున్నాను. అండ్ టొమాటోలు, ఉల్లిపాయలు అనేవి ఇలా కట్ చేసుకొని పెద్ద సైజు పక్కన పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ ఏంటంటే చింతపండు అనేది ఒక 2 నిమ్మకాయల సైజు అంత చింతపండు తీసుకున్నాను, నానబెట్టుకున్నాను. ఇప్పుడు టొమాటోస్, ఆనియన్స్ అనేవి మనం పేస్ట్ చేసుకోవాలండి. మిక్సీలో వేసి మనకి ఫైన్గా పేస్ట్ అయితే రెడీ అవ్వాలి. ఈ విధంగా చూసారా, నేను ఆనియన్స్, టొమాటోస్ అనేవి ఈ విధంగా పేస్ట్ చేసేసాను. ఇప్పుడు ఏంటంటే ఒక కడాయి పెట్టుకున్నాను. కడాయిలో నేను కొంచెం అంత ఘీ యాడ్ చేస్తున్నానండి. స్పూన్ అయితే మనకి చిన్నగా అయిపోయింది కదా. ఇప్పుడు ఒక 2 స్పూన్లు ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఘీ ఎందుకు వేస్తానంటే కొంచెం మనకి స్మెల్ కోసం. ఇప్పుడు నేను ఇందులో ఆవాలు, జీలకర్ర అండ్ మెంతులు ఉంటాయి కదా, మెంతులు అనేవి ఎక్కువ యాడ్ చేసుకోకండి. ఒక 4-5 సరిపోతాయి. ఇప్పుడు నేను పచ్చిమిరపకాయలు ఒక 2 యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే మనం కారం కూడా వేస్తాము. ఇప్పుడు నేను కరివేపాకు ఉంటుంది కదా, కొంచెం ఎక్కువ కరివేపాకు వేసుకోండి. కొంచెం స్మెల్ అయితే చాలా బాగుంటుంది కరివేపాకు వేసుకోవడం వల్ల. ఇప్పుడు మొత్తం ఒకసారి నీట్గా కలిపేసుకోండి. కలిపిన తర్వాత కొంచెం ఫ్రై అవ్వాలి ఇది కరివేపాకు అండ్ ఇవన్నీ. ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా, ఒక పెద్ద స్పూన్తో స్పూన్ యాడ్ చేస్తున్నానండి. ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనేది బాగా ఫ్రై అవ్వాలి, కొంచెం దగ్గరగా అయిపోవాలన్నమాట, పచ్చివాసన అంతా పోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయ్యింది కదా, ఇప్పుడు దీనిలో నేను మనం రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదా పేస్ట్ అనేది, ఆనియన్ టొమాటో పేస్ట్, ఈ పేస్ట్ అనేది ఈ ఆయిల్లో యాడ్ చేసేస్తున్నానండి. చూసారా, ఈ విధంగా మనం యాడ్ చేసుకున్న తర్వాత ఈ పేస్ట్ అనేది మనకి ఒక 5 to 10 minutes వరకు సిమ్లో పెట్టి బాగా వేగాలి. వేగితేనే అంటే కొంచెం ఆయిల్ పైకి రావాలి, పైకి వస్తేనే మనకి బాగుంటుంది కర్రీ అనేది, అంటే స్మెల్ రాకుండా ఉంటుంది. ఇప్పుడు చూడండి, కొంచెం ఫ్రై అవుతుంది కదా. ఈ విధంగా ఒక 5 to 10 minutes మాత్రం మీరు కుక్ చేసుకోవాలి కొంచెం సిమ్లో పెట్టేసి. దీనికే మనకి కొంచెం ప్రాసెస్ పడుతుందండి, తర్వాత ఏం ప్రాసెస్ ఉండదు. ఇప్పుడు నేను ఇలా ఫ్రై అయిన దానిలో ఉప్పు యాడ్ చేశాను అండ్ పసుపు యాడ్ చేశానండి. ఉప్పు మీరు తర్వాత కూడా చూసుకొని వేసుకోవచ్చు. పసుపు అనేది ఒక 1/2 టీ స్పూన్ యాడ్ చేశాను. ఇప్పుడు ఈ విధంగా మొత్తం కలిపేసుకుంటున్నాను. ఇలా ఒక 1 మినిట్ వేగనివ్వండి. వేగిన తర్వాత దీనిలో నేను ఏం చేస్తున్నానంటే కారం అనేది యాడ్ చేస్తున్నాను. కారం మీరు చూసుకొని యాడ్ చేసుకోండి, అంటే మీరు ఎంత తినగలరో అంత యాడ్ చేసుకోండి. నేనైతే 4 to 5 స్పూన్స్ చిన్నవి యాడ్ చేశాను. మొత్తం అంతా నీట్గా కలిపేసుకోండి, ఎందుకంటే మనం పులుపు వేస్తాం కదా, కారం అనేది ఎక్కువ పడుతుంది, కారం ఉప్పు అనేది. అండ్ నాన్ వెజ్ ఐటెం కాబట్టి. ఇప్పుడు నేనేంటంటే చింతపండు రసం, మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, అది కొంచెం పిసికి ఇలా రసం తీసేసాను. తీసి ఇందులో యాడ్ చేస్తున్నాను. చింతపండు రసం కూడా మీకు ఎంత అంటే మీరు పులుపు ఎంత తినగలరో అంత చూసుకొని యాడ్ చేసుకోండి. ఈ పులుపు అయితే, ఈ ఫిష్కి అయితే ఈ పులుపు సరిపోతుంది. నేను ఇప్పుడు చెప్పాను కదా, 2 నిమ్మకాయల సైజ్ అంత చింతపండు అయితే సరిపోతుంది. మళ్ళీ దీనిలో కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని మళ్ళీ ఆ వాటర్ కూడా వేసేసాను. చూసారా, ఈ విధంగా మనకి పులుసు అంటే క్వాంటిటీ అంటే చిక్కగా కావాలా పలుచగా కావాలా అని చూసుకొని వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడే వాటర్ యాడ్ చేసుకోండి, ఎందుకంటే తర్వాత యాడ్ చేస్తే బాగోదన్నమాట. ఇది బాగా మరగాలి. నేనైతే మూత పెట్టేసి 5 to 10 minutes దీనికి వదిలేస్తున్నాను. వదిలేస్తే మనకి చూసారా ఈ విధంగా మరిగిపోతుంది కదా పులుసు అనేది. పులుసు బాగా మరిగితేనే మనకి స్మెల్ బాగుంటుంది. నెక్స్ట్ ఇప్పుడు నేను కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. కొత్తిమీర యాడ్ చేసి మళ్ళీ ఇంకొకసారి కలిపేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వదిలేసేయండి. ఈ పులుసు అనేది కొంచెం దగ్గర పడాలన్నమాట. దగ్గర పడిన తర్వాత ఇప్పుడు నేను ఉప్పు కారం కూడా చూసేసుకుంటున్నాను. మళ్ళీ మూత పెట్టేసి 5 మినిట్స్ వదిలేసాను కదా. ఇప్పుడు చూడండి, మన పులుసు అనేది కాస్త దగ్గర పడిపోయింది కదా. ఈ దగ్గర పడిన దానిలో నేను ఇలా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను కదా చెరువు చేపలు అనేవి, ఈ చెరువు చేపలు దీనిలో యాడ్ చేసేస్తున్నాను. మీరు ఈ విధంగా చేసుకొని చూడండి, మీ పులుసు అనేది చాలా బాగుంటుంది. ఇదైతే నాకు మా అత్తయ్య గారు నేర్పించారండి ఈ రెసిపీ.
చాలా బాగుంటుంది అన్నమాట. నెక్స్ట్ మా అమ్మ వాళ్ళ సైడ్ అయితే వేరేలాగా చేస్తారు, అమ్మమ్మ మా అమ్మ వేరేలాగా చేస్తారు. ఇది ఏంటంటే మా అత్తయ్య గారు నేర్పించారు, ఇది మా హస్బెండ్కి కూడా చాలా ఇష్టం అన్నమాట, అందుకని నేను ఈ విధంగా చేస్తున్నాను ప్రాసెస్ అనేది. ఇప్పుడు మొత్తం మనం ఫిషెస్ అనేవి యాడ్ చేసేసుకున్నాం కదా, యాడ్ చేసుకొని ఒక్కసారి కలిపేసుకొని అప్పుడు మీరు మళ్ళీ ఒకసారి కొంచెం, నేను పైన కొత్తిమీర కూడా వేసేస్తున్నాను, కొత్తిమీర వేసేసి కొంచెం, కొత్తిమీర మనకు ఎక్కువే పడుతుంది ఎందుకంటే నాన్ వెజిటేరియన్ కదా, కొంచెం ఆ స్మెల్ అంతా పోతుంది అనమాట కొత్తిమీర వేసేస్తే. ఇప్పుడు నేను మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5 to 10 minutes కుక్ చేసేసుకుంటున్నాను. మన ఫిష్ అనేది ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు, 5 minutes ఇనఫ్ అండి. 5 minutes మనకి అంటే టైం ఇచ్చేస్తే ఫిష్ అనేది బాగా బాయిల్ అయిపోతుంది. నెక్స్ట్ పీస్ ఫిష్ లాస్ట్లో చూడండి, మీకు ఫిష్ పీసెస్ కూడా విరగకుండా వస్తాయన్నమాట. చూడండి ఈ విధంగా, అంటే నేను ఒకసారి మూత తీసి చూసుకుంటున్నాను, మళ్ళీ ఒకసారి అటు ఇటు చేసి, అంటే గట్టిగా కలపొద్దు, జస్ట్ అటు ఇటు చేసి మళ్ళీ ఇంకొకసారి మూత పెట్టి ఒక 5 minutes ఇచ్చేస్తున్నాను అన్నమాట. జస్ట్ నేను అదంతా కొంచెం అదంతా ఫిష్కి పట్టేటట్టు కొంచెం కలుపుతున్నాను అనమాట. చూసారు ఈ విధంగా ఫిష్కి మాత్రం ఎలాంటి డిస్టర్బెన్స్ చేయొద్దు, ఎందుకంటే ఫిష్ చాలా మెత్తగా ఉంటాయి కదా, విరిగిపోతాయి. ఇప్పుడు మళ్ళీ నేను మూత పెట్టేసి ఒక 5 minutes వదిలేస్తున్నా. వదిలేస్తే మీకు ఇంకా ఫిష్ పూల్స్ అయితే రెడీ అయిపోతుంది. ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదండి, 5 minutes చాలు. ఎక్కువ ఉడికిపోతే ఇంకా మెత్తగా అయిపోతే బాగు అనమాట. చూడండి ఈ విధంగా మన పులుసు అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఈ ఫిష్ పులుసు అనేది మీకు ఎలా అనిపించింది, నచ్చిందా లేదా అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. నేను మీ కల్పన, సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.